టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎంత మంచి ఫీల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఫీల్డింగ్ తో అవతలి చెట్టుకు పరుగులు రాకుండా ఎన్నో సార్లు నియంత్రించాడు. ఒంటి చేత్తో క్యాచ్ లు అందుకోవడంతో పాటు ఫీల్డింగ్ లో తన మెరుపు విన్యాసాలతో ఆకట్టుకుంటారు. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో జడేజా ఒక కళ్ళు చెదిరే క్యాచ్ ఓ మెరుపు రన్అట్ తో ఆకట్టుకున్నాడు. దీంతో ఎప్పటిలానే అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మొదట పేసర్ దీపక్ చహార్ ఇన్నింగ్స్ మూడవ ఓవర్ ఐదో పంక్తిని విండీస్ హార్డ్ హిటర్ క్రిస్ గేల్ క్లిక్ చేశాడు. అయితే గేల్ రన్ కోసం సింగిల్ ఇవ్వటంతో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అప్పటికే క్రీజ్ దాటి ముందుకు పరిగెత్తాడు. దీంతో గేల్ కూడా అవతలి వైపుకు వచ్చేసాడు. ఈ దశలో మెరుపు వేగంతో స్పందించిన రవీంద్ర జడేజా డైరెక్ట్ త్రో విసరడంతో రెప్పపాటులో బంతి వికెట్లను గీరాటేసింది. దీంతో రాహుల్ రన్అట్ గా వెనుదిరిగాడు. పాయింట్ రేంజ్ లో ఉన్న జడేజా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకోవడమే కాకుండా నేరుగా వికెట్లకు త్రో విసిరి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ ను కూడా ఒక స్టన్నింగ్ క్యాచ్ తో వెనక్కి పంపించాడు. దీపక్ చహార్ వేసిన ఐదో ఓవర్ రెండో పంక్తిని గేల్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశలో ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా పాదరసంలా కదిలి ఓ వైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అలా ఇద్దరు కీలక ఆటగాళ్లను అవుట్ చేయడంలో జడ్డు కీలక పాత్రలు పోషించాడు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.